కర్నూలు జిల్లా బానగానపల్లిలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 40వ టీడీపీ ఆవిర్భావ దినోత్సవంను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు హాజరై టీడీపీ జెండాను ఆవిష్కరించి కేక్ కట్ చేశారు. అనంతరం బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ, తెలుగు జాతి ఆత్మగౌరవం, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అనే నినాదంతో బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచేందుకు తమ నాయకుడు ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల వారికి పెద్దపీట వేసి యువతరాన్ని రాజకీయాలకు పరిచయం చేసిన ఘనత టీడీపీదని అన్నారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు, నిత్యావసర వస్తువుల ధరలు, ఇసుక కొరత వల్ల ఉపాధి కరువైందని, పన్నుల వల్ల సామాన్య ప్రజలపై పెనుభారం మోపుతుందని ఆరోపించారు. గతంలో తాము చేసిన అభివృద్ది, తెచ్చిన నిధులు తప్ప వైసీపీ నాయకులు కొత్తగా నిధులు తేలేకపోయారన్నారు. త్వరలో బనగనపల్లి నియోజకవర్గ సమస్యలపై పోరాడతామన్నారు. కోయిలకుంట్ల డబుల్ రోడ్డు, అదేవిధంగా ఏవైతే సర్కిల్ల విషయాలలో గత ప్రభుత్వం కూడా జీవోలు ఇచ్చి ఆ జీవోల ద్వారా తెచ్చిన నిధులన్నింటినీ కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటన్నింటినీ కూడా టెండర్లలో అత్యధిక టెండర్లకు డబ్బులు తీసుకోవాలని చెప్పి ఉద్దేశంగా స్థానిక శాసనసభ్యుడు, మిగతా వాళ్ళు కూడా ప్రభుత్వంతో చెప్పి అవి మేము తెచ్చేటువంటి నిధులు ఆ యొక్క క్యాన్సిల్ చేయించి మళ్ళీ ఇప్పుడు కొత్తగా నిధులు తెచ్చి నిబంధనలు పెడుతూ ఎవరిని కూడా కాంటాక్ట్లను రానియకుండా చేసుకుంటూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నటువంటి నాయకుల మీద వచ్చినటువంటి నిధులే తప్ప కొత్తగా తెచ్చినటువంటి లేవు. అనేకమైన ఈరోజు ఆ రోజు చెప్పడం జరిగింది. బనగానపల్లిని కానీ ఇంకోటి కానీ ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నారు, సంవత్సరాలైనా ఎక్కడో ఒక చోట కాలువలో కొద్దిగా ఏదైనా చేస్తూ మిగతావన్నీ కూడా గాలి వదిలేస్తున్నారు. త్వరలోనే నియోజకవర్గ సమస్యల మీద వాటి మీద కూడా పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తాము.